అందరికీ నమస్కారం. నేను మీ భవానీ కుస్మాని. ప్రబోధిని ఏకాదశి గురించి చెప్తాను. రేపే ప్రబోధిని ఏకాదశి. ఈరోజు మనం కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి మహిమను తెలుసుకుందాం. ప్రబోధిని ఏకాదశి మహిమను బ్రహ్మ నారద సంవాద రూపంలో స్కంద పురాణంలో వర్ణించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు నారద మునితో, ఓ నారద, సకల పాపాలను హరింపచేసేది, పుణ్యాన్ని వృద్ధి కావించేది, ముక్తిని ఒసగేది అయినట్టి ప్రబోధిని ఏకాదశి మహత్యాన్ని విను. నారద, కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు, హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. 1000 అశ్వమేధ యాగాలను, 100 రాజసూ యాగాలను చేయగా కలిగే ఫలితం ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సులభంగా కలుగుతుంది. ఈ ఏకాదశి రోజు ఒకసారి భుజించేవాడు ఒక జన్మలోని పాపాలను నశింపజేసుకుంటాడు. కేవలం రాత్రి మాత్రమే భుజించేవాడు 2 జన్మల పాపాలను నశింపజేసుకుంటాడు. ఇక పూర్తిగా ఉపవసించేవాడు తన 7 జన్మల పాపాలను నశింపజేసుకుంటాడు. దుర్లభమైనది అయిన దేనినైనను ఈ ప్రబోధిని ఏకాదశి వ్రత పాలన వలన పొందవచ్చు. నరులు సాధారణంగా తెలిసో తెలియకో అనేక పాపాలు చేస్తుంటారు. ఈ కార్తీక మాసంలో విష్ణు పూజలు చేసి ఉపవాసాలు చేసినందువల్ల సర్వ పాపాలు నశిస్తాయి. మందర పర్వతం వంటి మహాపాపాన్నైన ఈ ఏకాదశి భస్మీపటలం చేయగలదు. ఈ మాసంలో శివకేశవుల పూజల వల్ల విశేష ఫలం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున చేసుకున్నట్టి పుణ్యం సుమేరు పర్వతమంత ఫలితాన్ని ఇస్తుంది. ప్రబోధిని ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేసే వ్యక్తి యొక్క భూత, భవిష్యత్, వర్తమాన తరముల వారందరూ విష్ణు పదాన్ని పొందుతారు. ఈ మాసంలో పరుల ఇంట భోజనం చేయని వాడు చాంద్రాయణ వ్రత ఫలితాన్ని పొందుతాడు. ఈ మాసంలో విష్ణు కథల శ్రవణ కీర్తనలు చేసేవాడు 100 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. నిత్యం శాస్త్రాలను అధ్యయనం చేసేవారు 1000 యజ్ఞ ఫలాన్ని పొందగలుగుతాడు. భగవత్ కథలను విని తన శక్త్యానుసారం భక్తకు దక్షిణను ఇచ్చేవాడు శాశ్వతముగా భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఇది వినిన నారదుడు ఈ ఏకాదశి వ్రత విధానాన్ని గురించి అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ ద్విజశ్రేష్ఠుడా, ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి కేశవుణ్ణి అర్చించాలి. తరువాత మంత్రోచ్చారణం చేస్తూ ఈ ఏకాదశి రోజు నేను ఉపవసించి ద్వాదశి రోజున ఆహారాన్ని తీసుకుంటాను. ఓ పుండరీకాక్ష, అచ్యుత, నేను నీకు శరణుజొచ్చి ఉన్నవాడను, నన్ను రక్షింపును అని వ్రత దీక్షను చేపట్టాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని మనిషి పరమానందంతో ఆచరించి విష్ణువు చెంత రాత్రి జాగరణ చేయాలి. జాగరణ చేస్తూ భగవంతుని దివ్య గుణాలను కీర్తించాలి, వినాలి. ఆ రోజు సమస్త లోభాలను విడిచిపెట్టాలి. ఈ ఉపదేశాన్ని పాటించే పుణ్యాత్ముడు పరమ గమ్యాన్ని చేరుకుంటాడు. జనార్దనుని కదంబ పూలతో అర్చించేవాడు యమ సదనానికి వెళ్ళనే వెళ్ళడు. కార్తీక మాసంలో విష్ణువును గులాబీలతో అర్చించేవాడు ముక్తిని పొందుతాడు. వకుల అశోక పుష్పాలతో అర్చించేవాడు ఆకాశంలో సూర్యచంద్రులు ప్రకాశించేంత వరకు శోక విముక్తుడై ఉంటాడు. శమీపత్రాలతో పూజించేవాడు యమరాజు దండనం నుండి తప్పించుకుంటాడు. వర్ష ఋతువులో విష్ణువును చంపక పుష్పాలతో పూజించేవాడు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించవలసిన పని ఉండదు. విష్ణువుకు పసుపు పచ్చని కేతకీ పుష్పాలను అర్పిస్తే మనుజుడు కోట్ల కొలది జన్మలతో ప్రోగుబడిన పాపాలు నశిస్తాయి. అరుణ వర్ణ సుగంధ శత పత్ర కమలాలతో జగన్నాథుణ్ణి పూజించేవాడు భగవన్ నిలయమైన శ్వేత ద్వీపాన్ని చేరుకుంటాడు. ఓ నారద, ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజు అతడు విష్ణువును ఆరాధించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వ్రత పరిసమాప్తి చేయాలి. తన శక్త్యానుసారం గురుదేవుణ్ణి అర్చించి ఆయనకు దక్షిణను సమర్పిస్తే భగవంతుడు అతని ఎడ ప్రసన్నుడవుతాడు అని వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.